కృష్ణాజనే గారు చెప్పండి అయితే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఇది కల్పించడం వల్ల అంటే ఆల్్రెడీ ఇప్పటివరకు రిజర్వేషన్లు ఎవరైతే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారో ఆ వర్గాలకు ఏదైనా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అవకాశం లేదండి అందుకోసమే మిగతా సెక్షన్స్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసి ఉండలేరు అయితే మిగతా సెక్షన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి ఇంకా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చాలా అంశాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి వాటిని పరిష్కరించకుండా వీటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడినటువంటి అంశాల మీద కొన్ని అంశాలను నేను ఖచ్చితంగా ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశంగా చెప్పారు తెలుగుదేశం పార్టీ అంశంగా అని ఆయన చెప్పలేదు సరే ఆయన ఆయన పార్టీలో అయినా లేకపోతే తమలో అయినా ఆయన ఏమన్నారు అని అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ ఉంటుంది అనేటువంటిది బాధాకరం అని చెప్పారు ఖచ్చితంగా బాధాకరమేనండి మరి ఈ భారతదేశంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఆజాదీకి అమృత్ మహోత్సవాలు జరుపుకున్నటువంటి ఈ సందర్భంలో కూడా ఇంకా కులాలు భారతదేశంలో ఉన్నాయండి ఈ కులాల ప్రాతిపదికన ఈ రోజు అన్ని నడుస్తున్నాయి భారతదేశంలో కాబట్టి కులాలను తొలగించడానికి కావలసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే ఎవరికి కూడా అభ్యంతరం లేదు ఎవరు రిజర్వేషన్లు అనేటువంటి దయాదాక్షిణ్యాలమైన బతకాలని ఎవరు కోరుకునేటువంటి అవకాశాలు మరి ఆ కులాలను తొలగించడానికి కూడా ఈ రాజ్యాంగబద్ధంగానో లేదా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందరం మాట్లాడుకొని కులాలను తొలగించారు దాంతో రిజర్వేషన్లు ఎవరికి పక్క రెండో అంశము ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ప్రస్తావన చేసి మరి ఉన్నత స్థాయిలో అంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి వీళ్ళు రిజర్వేషన్లు ఉండేటువంటి వాళ్ళకి ఆ స్థాయిలోకి వస్తే రిజర్వేషన్లు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు నిజంగా ఆ రోజున అంబేద్కర్ గారు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఆ స్థాయికి వస్తే వీళ్ళ యొక్క జీవితాలు మొత్తం మారిపోతాయని చెప్పేసి అనుకోని ఆ విధమైనటువంటి మాట అని ఉండొచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు అజ్మీర్ లో ఉండేటువంటి బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి గుడిలోకి వెళితే ఆ గుడిలోకి దళితుడు అనేటువంటి పేరుతో ఆయన లోపలకు రానివ్వకుండా మెట్ల మీద ఆయన ఆ విధమైనటువంటి పూజలు చేయాల్సినటువంటి పరిస్థితి తన సతీ మణితో కూడా కలిపి అంటే రాష్ట్రపతి స్థాయిలోకి వెళ్ళినా కూడా అస్పృశ్యత అనేటువంటిది ఈ భారతదేశంలో తొలగిపోవటం లేదు అనేటువంటిది స్పష్టమైనటువంటి ఒక ఉదాహరణ ఈ రోజున మీకు చెప్తున్నాను ఈ రోజున ఒక గిరిజన మహిళ ఈ రోజున రాష్ట్రపతి అయ్యారు మరి ఆవిడ గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఈ రోజున ఎప్పటి నుంచో ఈ 72 సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి ఏ సమస్యలు అక్కడ కూడా ఆవిడ నిర్ణయం తీసుకొని పరిష్కరించగలిగినటువంటి ఈ రోజున పరిస్థితిలో ప్రధానమంత్రి గారు బీసీ అయ్యారా లేకపోతే ఇంకోటంటే ఏ ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో వారి దగ్గర రిమోట్ పెట్టుకొని ఎలా పరిపాలిస్తున్నారు అనేటువంటి అందరికీ తెలిసినటువంటి అంశం ఈ రోజున అదేవిధంగా నేను ఒకటి అడుగుతున్నాను రిజర్వేషన్లు అనేది ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు ఉంటే చాలు వాళ్ళ జీవితాలు మారుతాయి అనేటువంటి అంశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ప్రస్తావన చేశారు నేను ఈ రోజున అడుగుతున్నాను స్వతంత్రం వచ్చినటువంటి 72 సంవత్సరాల తర్వాత మీరు ఇదే సుప్రీంకోర్టులో ఈ రోజున తీర్పు ఇచ్చారు కదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమయంలో ఈ సుప్రీంకోర్టులో కొలీజియం ద్వారా ఎంపికయ్యేటువంటి ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళల్లో ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు ఎంత శాతం ఉన్నారు ఎందుకు ప్రజల్లో ఉండేటువంటి ప్రజా జనాభాకు అనుగుణంగా అక్కడ ఈ రోజున అక్కడ ఆ స్థాయికి రాలేకపోతున్నాడు ఎందుకు రాలేకపోవటం లేదు అదేవిధంగా సెంట్రల్ సెక్రటరేట్ లో కనీసం అడుగు పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజున ఎందుకు లేదు ఈ విధమైనటువంటి రిజర్వేషన్ల వర్గాలకి ఎంతమంది దగ్గర ఈ రోజున గనులు ఉన్నాయి ఎంతమంది దగ్గర భూములు ఉన్నాయి ఎంతమంది దగ్గర కార్పొరేట్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి ఎంతమంది దగ్గర ఈ రోజున కార్పొరేట్ వైద్య సంస్థలు ఉన్నాయి ఇవన్నీ ఎవరి చేతుల్లో ఈ రోజున ఎవరి కవన దాస్తాల్లో కేంద్రీకృతమై ఉంది అనేటువంటి అంశాన్ని గమనించు అందుకని కులాలను తొలగిద్దామండి కులాల ప్రాతిపదిక కాకుండా జనాభా దాశ దామాషా ప్రాతిపదికన ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి ఉత్పత్తి శక్తులన్నిటిని పంచమానండి పంచుకుందామండి పరిపాలన చేసుకుందామండి ఈ రోజున ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి ఎంపికయ్యేటువంటి వాళ్ళలో కూడా డబ్బులు ఉండేటువంటి కార్పొరేట్ పాలిటిక్స్ తీసుకొచ్చి డబ్బులు ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఎంపికయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఈ ప్రజాప్రతినిధులు రిజర్వేషన్ ఉన్నాయో వాటికి కూడా ఈ రోజున బానిసలు పెట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రిజర్వేషన్ల వల్ల కేవలం ఉపయోగం లేనటువంటి పనులు ఇప్పటి వరకు కల్పించినటువంటి పరిస్థితులు ఈ విధానం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మీరు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పిందే నేను కూడా అడుగుతాను మీ రిజర్వేషన్ మొత్తం ఎత్తేద్దాం కులాల మొత్తాన్ని కూడా ఎత్తేద్దాం ఉన్నటువంటి దాన్ని యాజ్ చేస్తే అందరం కూడా మనం అన్నింటిలో కూడా సమానమైనటువంటి వాటా పంచుకుందాం తర్వాత ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అందరూ చేస్తే ఖచ్చితంగా అలాంటి వివక్ష లేనటువంటి సమాజాన్ని ఖచ్చితంగా కోరుకోవాల్సింది
ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటి